హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ తయారు చేసుకున్నాం. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా చాలా చాలా రుచికరంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ ఒక 8 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడైన తర్వాత జీలకర్ర 1/2 టీ స్పూన్, ఒక బిర్యానీ ఆకు వేసుకుని 1 నిమిషం వేపుకుందాం. ఇలా వేగిన తర్వాత ముందుగా నేను ఒక 3 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలని బాగా చిన్నగా కట్ చేసుకుంటేనే ఎగ్ కర్రీకి బాగుంటుంది. ఉల్లిపాయ వేసిన తర్వాత 1 నిమిషం కలుపుదాం. కలిపిన తర్వాత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతుంది ఉల్లిపాయ. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. గ్యాస్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలపండి, లేదంటే ఉల్లిపాయ మాడిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలుపుకుందాం. చూడండి, ఉల్లిపాయ బాగా ఇలా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. అప్పుడే కర్రీ రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ వేగిన తర్వాత 1/4 టీ స్పూను పసుపు, పచ్చిమిరపకాయలు 4 దంచి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా దంచి వేసుకున్నాను. ఈ 3 వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా అప్పటికప్పుడు దంచి వేసుకుంటేనే కూర రుచిగా ఉంటుంది. ఈ 3 వేగిన తర్వాత 1 టమాటాలు 1-2 తీసుకున్నాను, 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. అంటే టమాటా కొంచెం మెత్తగా అవ్వాలి. 3-4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం. చూడండి, టమాటా చక్కగా మెత్తగా అయ్యింది. ఇలా మెత్తగా అయ్యే వరకు టమాటాను మనం ఉడికించుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ గరం మసాలా, ఉప్పు 1 స్పూన్ కారం. ఉప్పు ఉల్లిపాయలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్ది చూసుకొని వేసుకోండి ఉప్పు. ఈ 3 వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకుందాం. కొంచెం పెద్ద గ్లాస్ తోటి 1 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను నేను. ఇదంతా ఒకసారి కలుపుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకొని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇలా ఎగ్ని ఒక బౌల్లోని ఇలాగా పగలగొట్టి ఎగ్స్ని వేసుకోవాలి కర్రీలోని. నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఎగ్ని మనం పగలగొట్టి వేసుకున్నాం కదా, దీన్ని రెండో వైపుకి తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఉప్పు కారం అయిపట్టి ఎగ్ మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది కర్రీ, అలాగే రుచి కూడా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది కర్రీ. చాలా బాగుంటుంది, చాలా సింపుల్, అలాగే తొందరగా కూడా అయిపోద్ది కర్రీ చేయడం. ఇలా అన్ని ఎగ్స్ని రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఈ కర్రీ ఆయిల్ బాగా పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, మూత తీసాను. చక్కగా ఆయిల్ ఇలా పైకి తేలింది, అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, మీకు గ్రేవీ కూడా చూపిస్తాను. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను నేను. ఇంకెందుకు ఆలస్యం? వేడి వేడిగా మనం రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే చపాతీ కూడా బాగుంటుంది. నేను రైస్ పెట్టుకున్నాను, చపాతీ కూడా పెట్టుకున్నాను, కర్రీ వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపు తింటున్నాను. చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. అలాగే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే రైసు చక్కగా తినేస్తున్నాను, రోటీ కూడా పెట్టుకున్నాను, ఈ రెండు తింటున్నాను. మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.